నారద మహాపురాణము నక్షత్ర వేద సంహితాది కల్ప నిరూపణము ఓ మునీశ్వర ఇక ఇప్పుడు కల్పగ్రంథమును చెప్పదను కల్పమును తెలుసుకునిన మానవుడు కర్మకుశలుడు కాగలడు నక్షత్ర కల్పము సంహితా కల్పము ఆంగిరస కల్పము శాంతి కల్పము అని ఐదు కల్పములు కలవు నక్షత్రాధీశ్వరులకు నక్షత్ర కల్పమున విస్తరముగా వివరించిరి ఇట్లు నక్షత్ర కల్పమును కూడా విస్తరముగా తెలియబలయును వేద కల్పమున ధర్మార్థ కామ మోక్షముల సిద్ధి కొరకు రుగాది చతుర్వేదములు విస్తారముగా చెప్పబడినవి కల్పమున మంత్రముల ఋషులు ఛందస్సులు దేవతలు తత్వము తెలిసిన మునులచే చెప్పబడినవి అట్లే ఆంగిరస కల్పములో బ్రహ్మ అభిచార విధానముచే షట్కర్మలను విస్తరముగా వివరించెను శాంతి కల్పమున దివ్య భౌమ అంతరిక్షముల ఉత్పాతముల శాంతులు వివరించబడినవి ఇది సంక్షేపముగా కల్ప లక్షణము శాఖాంతరములలో విడిగా ఈ కల్పముల లక్షణములు విస్తరముగా చెప్పబడినవి గృహ్య కల్పమున అందరి ఉపయోగము కొరకు చెప్పబడిన వాటిని ఇప్పుడు విస్తరముగా చెప్పదను సావధానముగా వినుము పూర్వము బ్రహ్మ కంఠమును భేదించుకొని ఓంకారము అథ అను శబ్దములు వెలువడినవి కావున ఈ రెండు శబ్దములు శుభకరములు ఇట్లు చెప్పబడిన కర్మలను ప్రారంభించు మానవుడు మొదట అత శబ్దమును ప్రయోగించినచో అనంత ఫలము కలుగును దర్భలు పరిసమూహము కొరకు విడివిడి శాఖలుగా చెప్పబడినవి తక్కువైనను అధికమైనను అభిమత ఫలమును ఈయజాలవు భూమి మీద క్రిమి కీటక పక్ష్యాదులు భ్రమించుచుండును కావున వాటి నుండి వాటిని రక్షించుట కొరకు పరిసమాహము చెప్పబడినది మూడు రేఖలు చెప్పబడినవి ఆ రేఖలు సమముగా ఉంచవలెను ఎక్కువగా చేయరాదు ఈ భూమి మధుకైటబులను రాక్షసుల మేధస్సుతో నిండియున్నది కావున భూమిని గోమయముతో అలుకబలయును గొడ్రాలు దుష్టురాలు దీనాంగి పుత్రులు చనిపోయిన స్త్రీ యజ్ఞము కొరకు గోమయమును తేరాదు ఆకాశమున తిరుగు భయంకరములకు పక్ష్యాదుల ప్రహరణము కొరకు ప్రోద్ధరణము చెప్పబడినది శ్రవణముతో గాని దర్భతో గాని భూమిని ఉల్లేఖనము చేయవలేను అట్లు చేసినచో అస్థి కంటకాదులు శుద్ధి కలుగునని బ్రహ్మ చెప్పియుండెను జలమే అన్ని దేవగణములు పితృగణములు కావుననే విధిని తెలుసుకుని మునులు జలము చే ప్రోక్షణము చేయునని చెప్పిరి చేయవలయునని చెప్పిరి సౌభాగ్యవతులకు స్త్రీలు మాత్రమే యజ్ఞాగ్నిని తేవలేను పవిత్రమైన మృణమయ పాత్రను నీటితో శుద్ధి చేసి పాత్రలో అగ్ని నుంచి తేవలయ్యను బ్రహ్మాదులకు దేవతలందరూ అమృత క్షయమును చూచి దర్భలలోని అగ్నిని యజ్ఞవేదిలో ఉంచిరి యజ్ఞమునకు దక్షిణ దిక్కున దానవాదులుందురు వారి నుండి రక్షణ కొరకు బ్రహ్మను దక్షిణ దిక్కున ఉంచవలయను మొదలగు పాత్రులను ఉత్తరమున ఉంచవలయను పశ్చిమమున యజమాని ఉండవలయను మిగిలిన బ్రాహ్మణులందరూ తూర్పు దిక్కున ఉండవలయను ద్యోతములో వ్యవహారములో యజ్ఞకర్మలోను కర్త ఉదాసీన చిత్తుడైనచో ఆ కర్మ నశించును బ్రహ్మ ఆచార్యులు యజ్ఞకర్మలో యజమాని శాఖ గలవారే ఉండవలేను ఋత్విజుల విషయముల నియమము లేదు లభించిన విధముగా ఏ వారినైనను నియమించవచ్చును మూడు అంగుళముల పరిమాణముగా గల పవిత్రములు కావలేయును ప్రోక్షణి నాలుగు అంగుళములు ఉండవలేయును ఆజ్య పాత్ర మూడు అంగుళములు చరుపాత్ర ఆరు అంగుళములు కలదిగా ఉండవలేను ఉపమయనమును ఉపయమనము రెండంగుళములు కలది సమ్మార్జనము ఏకాంగుళము ఉండవలేను స్రవము రంగుళములు కలది శృచము మూడున్నర అంగుళము కలది సమిదలు ప్రాదేశ మాత్రములుగా ఉండవలేను పూర్ణ పాత్రము రంగుళములు కలది కావలేను ప్రోక్షని పాత్రకు ఉత్తర భాగమున ఎనిమిది అంగుళములు గల ప్రణీతి పాత్రను ఉంచవలేను భూమండలమున ఉన్న సమస్త నదుల సముద్రముల ప్రణీతిలో చేరువుండును కావున ప్రణీతి పాత్రను నీటిచే నింపవలేను వస్త్రహీనమగు వేదిక నగ్నమనబడును కావున దర్భలను పరిచి వస్త్రమును పరచవలేను ఇంద్రవజ్రము విష్ణుచక్రము శివత్రిశూలము అను వాటిలతో దర్భలతో చేయవలేను ఈ మూటిచే పవిత్ర ఛేదనములు అందురు ప్రణీత జలముతో కూడిన ప్రోక్షణి చేయవలేను అట్లు చేసినచో మహాపుణ్యమును ప్రసాదించును కావుననే దాని పవిత్రమందురు పలమాత్ర ప్రమాణము కలదానిని ఆజ్య పాత్ర కులాల చక్రముతో నిర్మించబడిన మృణ్మయ పాత్రను ఆసురము అందురు ఆ పాత్రయే హస్తమున ధరించినచో కర్మకు యోగ్యముగు స్థాల్యాదులుగా మారును స్రోవమున శుభకర్మలన్నీ ఉండును కావుననే పవిత్రత కొరకు స్రువమును అగ్నిచేతప్తము చేయవలేను స్రవమును అగ్రభాగమున ధరించినచో వైదవ్యము మధ్యభాగమున సంతాన క్షయము మూలమున మరణములు సంభవించును కావున చక్కగా విచారించి ధరించబలేను అగ్ని సూర్యుడు యముడు చంద్రుడు బ్రహ్మ వాయువు అను ఈ షడ్దేవతలు దేవతలు స్రవమున ప్రతి అంగుళమున ఉందురు ఉగ్ని నాశనమును నాశమును సూర్యుడు వ్యాధిని సోముడు ఫలరాహిత్యమును కలిగించును బ్రహ్మ సర్వకామములను ఇచ్చును వాయువు వృద్ధిని కలిగించును యముడు మృత్యువునిచ్చును సమ్మార్జన ఉపనయన ఉపయమనములుగా రెండు దర్భలను ఏర్పరచబలేను శ్రీపర్ణము శమి కదిరము వికంకము పలాశము ఐదు శాఖలను స్రవమున సృచమున ఉంచవలేయును స్రవము హస్త పరిమితము సృచము ముప్పది అంగుళముల పరిమాణము ఉండవలేను ఈ పరిమాణము బ్రాహ్మణులకు విధించబడినది ఇతరులకు ఒక అంగుళము తక్కువగా ఉండవలేను శూద్రపతిత ఖరాది దృష్టి దోష నివారణమునకు పాత్రలను ప్రోక్షించబలయను పూర్ణ పాత్రను యజ్ఞ యజ్ఞఛిద్రము కలుగును పూర్ణపాత్రను ఉంచినచో యజ్ఞము పూర్తి జరుగును అష్టముష్టి పరిమితములు నాలుగైనచో పుష్కలము అనపడును నాలుగు పుష్కములను పూర్ణపాత్ర అందురు హోమకాలమున ఎవరికీ ఆసనము ఇయ్యరాదు అట్లిచ్చినచో అగ్ని అసంతృప్తుడై దారుణ శాపమును ఇచ్చును ఆధార పాత్రలను నాసికలందురు ఆజ్య భాగములను చక్షువులందురు ప్రజాపత్యమును ముఖమని వ్యాహృతులను కటియని అందరు అందురు పంచవారుణములను శీర్షము హస్తములు పాదములు అందురు స్పిష్టకృతము పూర్ణాహుతి శ్రోత్రములందురు రెండు ముఖములు ఒక హృదయము నాలుగు శ్రోత్రములు రెండు నాసికలు రెండు తలలు ఆరు నేత్రములు పింగళవర్ణము ఏడు జిహ్వలు వామభాగమున మూడు హస్త హస్తములు దక్షిణ భాగమున నాలుగు హస్తములు సుకృష్ణములు జపమాల శక్తి దక్షిణ కరమునందు మూడు మేకనలల మూడు పాదముల ఘృతపాత్రము రెండు చామరములు కలిగి ఉండును మేషవాహనము నాలుగు శృంగములు బాలసూర్యకాంతి కలిగి ఉండును ఉపవీతముతో కూడి ఉండును జటాకుండల మండితముగా ఉండును ఇట్లు అగ్ని దేహమును తెలుసుకుని హోమకర్మను ఆరంభించవలయయును పాలు పెరుగు నెయ్యి నూనెతో వండిన దానిని చేతితో హోమము చేసిన బ్రాహ్మణుడు బ్రహ్మహత్యా పాపమును పొందును మానవుడు తాను భుజించు ఆహారమునే తన దేవతలకు సమర్పించవలయను సర్వకావ సర్వకామ సమృద్ధికి తిలాదక్యములు కల హవిస్సును సమర్పించవలయను హోమమున మృగి హంసి సోకరి అను మూడు ముద్రలుండును అభిచార హోమమున మాత్రము సోకరి ముద్రను ఉపయోగించవలేను శుభకర యాగములో హంసీ మృగి ముద్రలను ఉపయోగించవలేను చేతి అన్ని వేళ్లను కలిపినచో సోకరి ముద్ర అగును కనిష్ట కనుకను వదిలినచో హంసీ ముద్ర అగును అనామికను వదిలినచో మృగి ముద్ర ఆగును మొదట చెప్పిన ప్రమాణమును అనుసరించి పంచాంగళములతో హవిస్సును దదిమదు ఆజ్యయుక్తముగా స్వీకరించి తిలలతో కలిపి రుత్వికుడు హోమమును చేయవలేను శుభకర్మలలో దర్భలను అనామికాంగుళులతో ధరించవలేను వినాయకుడు కర్మముల విఘ్నసిద్ధికి నియమించబడి ఉండెను అట్లే గణాధిపత్యమునకు కూడా బ్రహ్మరుద్రులు వినాయకుణ్ణి నియమించిరి అట్టి వినాయకుడు స్పృశించిన వాని లక్షణములు తెలుపుచున్నాను వినుము తన నీటిలోనే తాను మునుగును కేశఖండనము చేయబడిన ముండులను చూచును కామార్తుడై వస్త్రాభిలాషి అయి రాక్షసులను ఆవేశించును అంత్యజులతో రాసబమ్ములతో ఒంటెలతో కలిసి ఒకే చోట నివసించును దారిలో నడుచుచు తననెవరో వెంబడించుచున్నారని తలంచును ఎప్పుడూ వేదన నిండిన మనసు కలవాడై ఉండును ప్రారంభించిన ప్రతిపని విఫలమగును కారణము లేకనే కలత చెందును వినాయకుని చే స్పృశించబడిన రాజపుత్రులు రాజ్యమును పొందజాలరు కన్య భర్తను పొందలేదు వివాహిత స్త్రీ సంతానమును పొందజాలదు శ్రోత్రియుడు ఆచార్యత్వమును శిష్యుడు అధ్యయనమును పొందజాలడు వైశ్యుడు తన వ్యాపారమున లాభము లాభాన్ని పొందజాలడు రైతు పంటను పొందజాలడు కావున వినాయక కోపసృష్టుడైన వానికి శుభదినమున విధిపూర్వకముగా స్నపనమును చేయవలేను పచ్చని ఆవాలచే బ్రాహ్మణులు స్వస్తివాచనమును చేయవలేను అశ్వశాల నుండి గజశాల నుండి పుట్ట నుండి నదీ సంగము నుండి సరస్సు నుండి మట్టిని రోచనమును గంధమును గుగ్గులను తెచ్చి నిక్షిప్తము చేయవలేను ఒకే రంగు కల నాలుగు కలశములచే యోగ్యమగు హ్రదము నుండి జలమును తేవలేను ఎర్రని వృషభ చర్మమున భద్రాసనము స్థాపించవలేయును వజ్రాయుధమును ధరించిన ఇంద్రుని ఋషులు పామనము చేసినచో జలముచే నిన్ను అభిషేకించదను పవమాన దేవతలు నిన్ను పవిత్రుణ్ణి చేయుదురుగాక వరుణుడు సూర్యుడు బృహస్పతి ఇంద్రుడు వాయువు సప్తర్షులు నీకు ఐశ్వర్యమును ప్రసాదింతురుగావుతా నీ కేశములలో పాపిటలో శిరస్సులో లలాటమున చెబులలో నేత్రములలో ఉన్న దౌర్భాగ్యమును జలము తొలగించుగావుత స్నానము మేడిస్రువము ద్వారా ఆవనూనితో శిరస్సున సవ్యముగా దర్భలను గ్రహించి నాలుగు దారుల కూడలిలో దర్భలను పరిచి అంతటా మిత సంహిత శాల కంటకములను గుమ్మడికాయను రాజపుత్రాను పదము అంతమందు కల మంత్రములతో నమస్కారములతో ఇయ్యవలయయును ఉడికి ఉడకని బియ్యమును మాంసమును అన్నమును వండిన మత్స్యములను వండని వాటిని సమర్పించవలయను పలు విధములుగా పుష్పములను గంధమును మూడు విధములకు సురను అమర్చవలయను అర్పించవలయను మూలములను పూర్ణ పూవ పూర్ణ పూపములను పూల మాలలను పెరుగన్నమును పాయసమును బెల్లముతో కలిపిన పిండిని తగిన నీటితో కలిపి వీటినన్నింటినీ చోట చేర్చి భూమి అందుంచి నమస్కరించి వినాయకుని తల్లియగు పార్వతిని ప్రార్థించవలేను గరక ఆవ పూలచే పూర్ణాంజలిచే అర్ఘ్యమును ఈయవలేను రూపమును కీర్తిని ఐశ్వర్యమును ప్రసాదించుము పుత్రులను ధనమును అన్ని కోరికలను ఈయుము అని శివుని పత్నియగు పార్వతిని పూజించి తరువాత శివుని ధూపదీప గంధ మాల్యాదులచే నైవేద్యములచే పూజించవలేను తరువాత తెల్లని వస్త్రములను తెల్లని పుష్పమాలలను ధరించి బ్రాహ్మణులకు అన్నదానమును చేయవలేను గురువు గారికి రెండు వస్త్రములను కూడా దానము చేయవలేను ఇట్లు వినాయకుని పూజించి పిదప గ్రహములను కూడా పూజించవలేను సంపదను శాంతిని పుష్టి బుద్ధి ఆయుష్యములను కోరువారు గృహములను పూజించవల గ్రహములను పూజించవలేను సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతువు అను ఈ నవగ్రహములను సక్రమ క్రమముగా స్థాపించబలేను ఈ గ్రహములను రాగితో వెండితో రక్త చందనముతో బంగారముతో ఉక్కుతో సీసముతో కానీ శుభము కొరకు చేయబలేను లేదా వస్త్రములందు వారి వారి వర్ణములతో లిఖించవలేను మండలములలో కూడా లిఖించవచ్చును ఆయా గ్రహములను నియమించబడిన వర్ణములుగా గల వస్త్రములు పువ్వులను సమర్పించవలేను గంధములను బలులను గూగ్గులు ధూపమును సమర్పించవలేను మంత్రములతో చరువును సిద్ధము చేయవలేను కృష్ణేన అను మంత్రముతో సూర్యుని ఇమాందేవ అను మంత్రముతో చంద్రుని అగ్నిర్మూల అను మంత్రముతో కుజుని ఉద్భద్యస్వ అను మంత్రముచే బుధుని యధర్య అను మంత్రముచే గురువును అన్నాత్ పరిశ్రత అను మంత్రముచే శుక్రుని శమ్నోదేవి అను మంత్రముచే శని కాండాత్ అను మంత్రముచే రాహువును కేతుం కృణ్వన్న కేతవ అను మంత్రముచే కేతువును ధ్యానించవలేను జిల్లేడు మోదుగు జువ్వి ఉత్తరేణి రాగి మేడి జమ్మి గరక దర్బలు సమిదలు యథాక్రమముగా ఒక్కొక్క గ్రహమునకు నూట ఎనిమిది కానీ ఇరవై ఎనిమిది సార్లు కానీ హోమమును చేయవలేను అట్లే తేనెతో నెయ్యితో పెరుగుతో పాలతో కానీ హోమము చేయవలేను బెల్లము కలిపిన అన్నమును పాయసమును హవిష్ను క్షీరములను క్షీరమును దద్యోదనమును హవిశ్చూర్ణమును మాంసమును చిత్రాన్నమును యథాక్రమముగా ఆయా గ్రహములకు అర్పించవలేను తర్వాత బ్రాహ్మణులను బ్రాహ్మణులను భుజింప చేయవలేను శక్తిని అనుసరించి యథావకాశముగా శాస్త్రమును అనుసరించి బ్రాహ్మణులను సత్కరించి తేనుమును శంఖమును వృషభమును తెల్లని వస్త్రమును గుర్రమును కపిలగోవును ఇనుము మేక వీటిని యథాక్రమముగా దక్షిణగా సమర్పించవలేను ఏ గ్రహమునకు ఏ ద్రవ్యము ఫలము నిర్ణయించబడినదో ఆ ద్రవ్యాదులచే పూజించవలేను ఇట్లు పూజించిన వారికి గ్రహములు అనుగ్రహించునని శాస్త్రం చెప్పుచున్నది మానవుల ధన జాతి అభివృద్ధులు గ్రహాధీనములే జగత్తు స్థితి కూడా గ్రహాధీనములే కావున ఆయా గ్రహములను పూజించవలేను ఎప్పుడు స్థితి నాశనం ఎప్పుడు సూర్యుని పూజించి స్వామి అయిన మహాగణపతికి తిలకము నుంచిన వారు సిద్ధిని పొందెదరు అన్ని కర్మలు ఫలించును సాటిలేని సంపదలను పొందుదురు మాతృదేవతల పూజ చేయక గ్రహ పూజ చేసినచో మాతృదేవతలు కోపింతురు వసోహ పవిత్రం అను మంత్రముచే వసుధారను కల్పించి గౌరీ మొదలగు మాతృదేవతలను యందు శ్రేయోభిలాషులు పూజించబలేను గౌరీ పద్మ శచి మేధ సావిత్రి విజయ జయ దేవసేన సద స్వద స్వాహ వైదృతి ధృతి పుష్టి హృష్టి తుష్టి ఆత్మదేవతయను పదునారు మాతృదేవతలు గణేషునితో షోడశ మాతృకలను శుభకర్మలయందు వృద్ధి కొరకు పూజించబలేను ఆవాహనము పాద్యము అర్ఘ్యము స్నానము చందనము అక్షతలు పుష్పములు ధూపము దీపము పండ్లు నైవేద్యము ఆచమనీయము తాంబూలము పోకలు నీరాజనము దక్షిణలను మాతృదేవతల సంతోషము కొరకు క్రమముగా క్రమముగా ఈయవలయను సంపదలను సంతానమును వృద్ధి గావించు పితృకల్పమును ఇప్పుడు చెప్పదను ఉత్తరాయన పుణ్యకాలమున దక్షిణాయన పుణ్యకాలమున అమావాస్య తిథియందు అష్టకములలో తిది వృద్ధిలో ఉన్నప్పుడు ద్రవ్యము లభించినప్పుడు సద్బ్రాహ్మణులు వచ్చినప్పుడు విషువత్ కాలమందు సూర్య సంక్రమణమున వృతిపాదో వృతిపాద్యోగమునందు గజఛాయలో సూర్య చంద్ర గ్రహణ కాలమున శ్రాద్ధమును చేయవలయును ప్రీతి కలిగిన కాలమున శ్రాద్ధమును అను ఆచరించవలేను ఈ సమయములు శ్రాద్ధాకాలములుగా పెద్దలచే పేర్కొనబడినవి ఉత్తమ వంశ సంజాతుడు సర్వవేదములను వేదములను అధ్యయనము చేసినవాడు శ్రోత్రియుడు బ్రహ్మజ్ఞానం కలవాడు యువకుడు వేద వేదాధజ్ఞుడు సామవేదమును చదివినవాడు త్రిమధువు త్రిసుపర్ణుడు చెల్లెలి కొడుకు ఋత్విచుడు అల్లుడు యాగము చేయువాడు మామ మేనమామ త్రికాలముల్లో సంధ్యావందనమును ఆచరించువాడు పుత్రికాపుత్రుడు శిష్యుని సంబంధులు బంధువులు కర్మనిష్ఠులు తపోనిష్ఠులు పంచాగ్ని పరాయణులు బ్రహ్మ పరిచారణులు పితృమాతృభక్తి కలవారు అగు బ్రాహ్మణులు శ్రాద్ధమున వినియోగించుట యోగ్యులు రోగము కలవాడు అంగవికలు అంగాధిక్యుడు వృడ్డివారు కవలలలో తరువాత పుట్టినవాడు దీనుడు విధవాపుత్రుడు వ్యభిచారిణి పుత్రుడు గోళ్లను పెంచుకునిన దంతదావనమును దంత దావనమును చేయనివాడు వేతనము తీసుకుని విద్యను బోధించువాడు నపుంసకుడు కన్యను దూషించువాడు పలువురిచే నిందించబడివాడు మిత్రద్రోహి లోబి సోమరసమును అమ్మువాడు అన్నం కంటే ముందు వివాహము చేసుకొనినవాడు అన్న కంటే ముందు వివాహము చేసుకున్నవాడు తల్లిని తండ్రిని గురువును త్యజించినవాడు అయోగ్యుల భోజనము చేయువాడు శూద్రుని వలన పుట్టినవాడు స్త్రీకి రెండవ భర్తగా ఉన్నవాడు చోరుడు కర్మభ్రష్టులు శ్రాద్ధమున నిమంత్రణమునకు అయోగ్యులు శ్రాద్ధము చేయువాడు మనోనిగ్రహము కలవాడై పవిత్రుడై మొదటి దినముననే బ్రాహ్మణులను నిమంత్రణ చేయవలేను అట్లు నిమంత్రణ చేయబడిన బ్రాహ్మణులు కూడా కాయిక వాచిక మానసిక నిగ్రహము కలిగి ఉండవలేను శ్రాద్ధ దినమున వచ్చిన బ్రాహ్మణులకు స్వాగతము పలికి అపరాహ్న కాలమున పూజించవలేను పవిత్రమును ధరించి బ్రాహ్మణులకు ఆచరమును ఇచ్చి ఆసనముల ఎందు కూర్చోబెట్టవలేను విశ్వదేవతల స్థానమున శక్తిని అనుసరించి పితృస్థానమున బేసి సంఖ్యతో అనగా మూడు ఐదు మొదల సంఖ్యతో బ్రాహ్మణులను ఉంచబలేను చక్కగా శుద్ధి చేయబడిన ప్రదేశమున దక్షిణాభిముఖముగా ఉండి విశ్వదేవతలను ఇద్దరిని ప్రాజ్ముఖులుగా పితృస్థానమున వినియోగించిన ముగ్గురిని ఉత్తరాభిముఖంగా ఒక్కొక్కరిని కూర్చుండ పెట్టవలేను మాతామహుల విషయమును కూడా ఇట్లే ఆచరించవలేను ప్రక్షాళనమును ఆచరించి ఆసనమునకు దర్భలను ఉంచవలేను బ్రాహ్మణుల అనుజ్ఞను పొంది విశ్వే దేవాస అను రుక్కుచే ఆవాహనము చేయవలేను పవిత్రముతో కూడిన పాత్రయందు యవలను చల్లి షమ్నోదేవి అను మంత్రముచే నీరు ఉంచి యవోసి అను మంత్రముచే నుంచి యాదివ్యాను మంత్రముచే హస్తమున పాద్యమును అర్పించవలేను తరువాత ఉదకములిచ్చి గంధమాల్యములను అర్పించి దీపమునుంచి అన్నప్రదానము గావించవలేను తరువాత అపసవ్యము చేసుకుని పితృస్థానమున నియోగించిన వారికి ప్రదక్షిణము చేసి రెట్టింపు దర్బలనిచ్చి ఉషంతహ అను చే అనుమతిని పొంది ఆవాహనము చేయవలేను తరువాత పితృమంత్రమును జపించవలయను పితృదేవతలకు ఎవలకు బదులుగా నువ్వులను వాడవలేను అర్ఘ్యాదులను పూర్వమువలేనాచరించవలేను యవలతో అర్ఘ్యమునిచ్చి పాత్రలో యవలను విధానముగా ఉంచి పితృభ్య స్నానమసి అను మంత్రముచే కొద్దిగా వేడి చేసిన పాత్రను తలక్రిందులుగా చేయవలేను అన్నమును హోమము చేయినప్పుడు అనుమతిని పొంది నేతితో కలిపిన అన్నమును హోమము గావించవలేను హోమము చేయగా మిగిలిన అన్నమును పాత్రల్లో ఉంచవలేను లభించిన విధముగా పాత్రలను ఉంచవలేను బంగారు పాత్రలు శ్రేష్ఠములు అట్టి పాత్రల్లో అన్నము నుంచి పృతివీతే పాత్రం అను మంత్రముచే పాత్రలను అభిమంత్రించవలేను ఇదం విష్ణుహు అను మంత్రముచే అన్నమున బ్రాహ్మణ అంగుష్టమును ఉంచవలేను వ్యాహృతుల చేచే కూడిన గాయత్రి మంత్రమును మధువాత అను మంత్రమును జపించి యథాసుఖం అని చెప్పవలేను బ్రాహ్మణులు కూడా మౌనముగా భుజించవలేను కోపమును త్వరను విడిచిపెట్టి ఇష్టమును అన్నమును ఇష్టమగు అన్నమును హోమము చేసిన హవిస్సును ఈయవలయును తృప్తి చెందు వరకు వడ్డించవలేను వారు భోజనము చేయుచుండగా పూర్వం వలె గాయత్రి జపమును చేయుచుండవలేను అన్నమును తీసుకుని తృప్తి చెందితిరా అని అడిగి శేషాన్నమును అనుమతిని పొంది భూమి మీద చల్లవలేను ఒక్కొక్క మారు జలమును ఇయ్యవలేను మొత్తం అన్నమును నువ్వులతో తీసుకుని దక్షిణాభిముఖుడై బ్రాహ్మణులు భోజనము చేసిన ప్రదేశమునకు సమీపమున పితృయజ్ఞమునందు వలె పిండప్రదానము గావించవలేను మాతా మహాదులకు కూడా ఇట్లే చేయవలేను తరువాత ఆచనమున ఆచనమునకు జలమును ఇయ్యవలేను తరువాత స్వస్తివాచనము గావించి అక్షయోగ యోగకమును ఇయ్యవలేను శక్తిని అనుసరించి దక్షిణలనిచ్చి స్వదాకారమును చేయవలేను అనే అనుమతిని పొంది స్వదాకారమును చేయుడు అని పలికి బ్రాహ్మణులు స్వదా అని పలుకగా జలమును భూమిపై చల్లవలేను విశ్వదేవతలు తృప్తి చెందుదురుగాక అని విప్రులు పలుకగా బ్రాహ్మణులు ఇట్లు జపించవలేను దాతారో నోబి వర్ధంతాం వేదా సంతతిరేవ చ శ్రద్ధా చనో మావ్య గమద్ బహుధేయం చదోస్తు అని అనగా మాకు దానము చేసిన వారు వేదములు సంతతి వృద్ధి చెందుగాక మాలో శ్రద్ధ లోపించకుండుగాక మాకు చాలా ఇవ్వగల సంపదలు దాతలకు కలుగుగాక అని అర్థము ఇట్లు బ్రాహ్మణులు ప్రియ వచనములను పలకగా నమస్కరించి పంపించవలేను వాజే వాజే అని మంత్రములచే ప్రీతిపూర్వకముగా మొదట పితృదేవతలను పంపవలేను మొదట యవాదులను ఉంచి అర్ఘ్యపాత్రను అంటే తలక్రిందులుగా ఉంచిన దాన్ని యథాప్రకారముగా చక్కగా ఉంచి తరువాత పంపవలేను బ్రాహ్మణులకు ప్రదక్షిణము చేసి పంపిన తరువాత పితృభుక్త శేషమును తాము భుజించవలేను ఆ రాత్రి శ్రాద్ధకర్మలు భోక్తలకు బ్రాహ్మణులు బ్రహ్మచర్యమును పాటించవలేను ఇట్లు వృద్ధి కార్యమున నాంది ముఖ్యులకు పితృదేవతలను తతి కర్కందు మిశ్రితములుగును ఎవలచే చేయబడిన పిండములచే పూజించవలేను ఏకోద్దిష్టమున మాత్రము రహితముగా ఏర్కాగ్య పాత్రముతో ఆవాహనాగ్ని కార్యరహితముగా ఆచరించవలేను అపసవ్యముతో చేయవలేను స్నానోపశమను స్నానోపవేశన సమయమున ఉపతిష్టతాం అని విప్ర విసర్జనలో అభిరమ్యతాం అని పలకవలేను బ్రాహ్మణులు అభిరతాస్మా అని పలకవలేను నువ్వులతో కలిపిన గంధోదకముతో నాలుగు పాత్రలను ఉంచవలేను యందలి జలముతో అర్ఘ్యము కొరకు ప్రీతి పాత్రను తడుపవలేను ఏ సమాన అను మంత్రములతో రెండు పాత్రలతో తడుపవలేను మిగిలిన దంతయు పూర్వం వలె ఆచరించవలేను ఈ నపిండీకరణము ఏకోద్దిష్టము స్త్రీ విషయమును కూడా ఆచరించవలేను ఇట్లు సంవత్సరం వరకు తరువాత సంపిండీకరణము చేయవలేను సంవత్సరం తరువాత మరణించినట్లు తెలిసినను తరువాత ఒక సంవత్సరం ఉదకుంభముతో అన్నదానమును బ్రాహ్మణులకు చేయవలేను ఒక సంవత్సరం వరకు ప్రతి మాసమున చనిపోయిన దినమున శ్రాద్ధమును చేయవలేను సంవత్సరం తరువాత ప్రతి సంవత్సరము చనిపోయిన దినమున శ్రాద్ధమును ఆచరించవలేను పిండములకు పిండములను గోవులకు గాని మేకలకు గాని బ్రాహ్మణులకు గాని ఇయ్యవలేను లేదా అగ్నిలో కానీ జలమును కానీ విసర్జించవలేను సద్బ్రాహ్మణులకే దానము ఇయవలేను బ్రాహ్మణులు తినగా మిగిలిన దాన్ని ఓడ్వరాదు ఆవిసుకు యోగ్యముగు అన్నమును ఒక నెల హోమము చేయవలేను పాయసముతో సంవత్సరము హోమమును చేయవలేను చేపల లేళ్ల పావురముల ఇతర పక్షుల మేకల దుప్పుల జింకలు ఏదులు వరాహములు కుందేళ్ల మాంసములతో యథాక్రమముగా ఒక్కొక్క నెలలో పితరులకు అర్పించినచో దేవతలు తృప్తి చెందెదరు పితామహులు తృప్తి చెందెదరు ఖడ్గమృగ మాంసముతో చేయు పితృయజ్ఞము మహాకల్పమనబడును తేనెచే మునుల ఆహారముచే కూడా శ్రాద్ధము చేయవచ్చును డేగ మాంసము మహాశాఖము కోడి మాంసము అర్పించవచ్చును గయాక్షేత్రమున పైన చెప్పబడిన వాటిచే శ్రాద్ధమును చేసినచో ఉత్తమ ఫలమును పొందును ఇట్లే వర్షర్తువులోని త్రయోదశి తిథిన మగలలో చేసినచో విశేష ఫలమును పొందెదరు ఇట్లు శాస్త్రోక్తముగా శ్రాద్ధమును ఆచరించిన వారికి కన్యలు పశువులు సత్పృత్తులు కలిగే కలిగెదరు ద్యోతమున వ్యవసాయమున వ్యాపారమున లాభములను పొందెదరు రెండు గిట్టలు గల పశువులను ఒక గిట్టగల పశువులను బ్రహ్మతేజస్సు గల పుత్రులను బంగారు వెండి నాణ్యములను ఉత్తమ జ్ఞాతులను సర్వకామములను పొందెదరు ప్రతిపత్తు మొదలగు తిథుల్లో ఒక్క చతుర్దశిని వదిలిన మిగిలిన తిథుల్లో శస్త్రహతులైన వారికి శ్రాద్ధమును ఆచరించవలేను ఇటు శ్రాద్ధము ఆచరించిన వారు స్వర్గమును సత్సంతానమును తేజస్సును బలమును శౌర్యమును భూమిని ఉత్తమ పుత్రులను సౌభాగ్యమును సమృద్ధిని కీర్తిని శుభమును మంచి నడవడికని రాజ్యమును వ్యాపారాదుల్లో లాభమును ఆరోగ్యమును కీర్తిని దుఃఖరాహిత్యమును ఉత్తమగతిని ధనమును విద్యను మంచి వైద్యుని గోమహిష్యాది పశు సంపదను అశ్వములను పొందెదరు కృత్తికాది భరణ్యంత నక్షత్రములో శ్రాద్ధమును ఆచరించిన వారు అన్ని కామనలను పొందెదరు భగవంతుని ఎందు విశ్వాసము కలవాడై శ్రద్ధ కలవాడై మద మత్సరములను విడిచి వసురుద్రాదిత్యులను పితరులను శ్రద్ధా దేవతలను తృప్తిపరచినచ్చో అట్లు ప్రీతి చెందిన శ్రాద్ధ దేవతలు ఆయువును సంతానమునకు ధనమును విద్యను సుఖములను మోక్షమును ప్రసాదింతురు ప్రీతిని చెందిన పితామహులు నరులకు రాజ్యమును ప్రసాదింతురు ఇట్లు విశేషముగు కల్పాధ్యాయమునను కొంచెము చెప్పితిని వైదిక తంత్రమున ఇతర పురాణముల నుండి విస్తరముగా తెలియవలయును ఇట్లు చదువు చదువు వారు కర్మలలో కుశలురై ఇహపరలోకములలో సద్గతిని పొందెదరు దైవ కార్యములందు పితృకార్యములందు ఈ కల్పధ్యాయమును వినువారు కల్పాధ్యాయమున చెప్పబడిన దేవ పితృ కార్యములను ఆచరించిన ఫలమును పొందెదరు ధనమును విద్యను ఉత్తమ కీర్తిని పుత్రులను పరలోకమున సద్గతిని పొందెదరు ఇక ఇప్పుడు వేదమునకు ముఖము అనబడు వ్యాకరణమును సంగ్రహముగా తెలిపెదను సావధానముగా వినుము